వివిధ గ్రామాల నుంచి, వార్డుల నుంచి సభ్యులు వచ్చిన నాయకులకు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యులైన సభ్యులకు అందరికీ కూడా పూర్తయిన నాయకుల హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈరోజు వైఎస్ దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి సందర్భంగా ఈరోజు మనం అందరం కూడా మరి ఘనంగా ఈ యొక్క కార్యక్రమాన్ని జరుపుకునేందుకు ఇక్కడికి విచ్చేసినాం. ఆయన గురించి కొత్తగా మనం చెప్పాల్సిన అవసరం, ఆయన మరణించి దాదాపు 15 సంవత్సరాలు అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా ప్రతి రోజు కూడా ఏదో ఒక సందర్భంలో మరి రాజశేఖర రెడ్డి గారి గురించి మనం మాట్లాడుకుంటూనే ఉంటాం. అది ఒక సువర్ణ పరిపాలన, ఆయన పరిపాలన చేసిన విధానాన్ని, ఆయన ప్రవేశపెట్టిన సంక్షేమానికి ఈరోజు కూడా మరి ఆరోగ్యశ్రీ విషయంలోనైతేనేమి, ఫీజు రీయింబర్స్మెంట్ విషయంలోనైతేనేమి, మహిళలకు పెద్ద పీట వేసి మరి అన్ని రంగాల్లోనూ వాళ్ళు అభివృద్ధి చెందాలని ఆయన చేసిన కృషి విషయంలోనైతేనేమి, రైతులకు చేసిన మేలు విషయంలోనైతేనేమి, ఆయన మనవులేని సేవలు అందించి ఈరోజు మనందరి మధ్యలో ఈ రాష్ట్ర తెలుగు రాష్ట్రాల ప్రజల గుండెల్లో ఊడగట్టుకున్న వ్యక్తి మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారిని కూడా మనం అందరం కూడా గుర్తు పెట్టుకోవాలి. నేను ఒకటే చెప్తా ఉన్నాను, ఆయన మరణించిన తర్వాత ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని స్థాపించి మరి ఒంటి చేత పార్టీని ముందుకు నడిపించి 5 సంవత్సరాలు కూడా అధికారంలోకి వచ్చిన 5 సంవత్సరాలు కూడా ప్రజా సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రజలకు ప్రత్యేకంగా పరుగు బలహీన వర్గాలకు, బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఏ రకమైన సహాయ సహకారాలు అందిస్తే ఆర్థికంగా వాళ్ళు ముందుకు సాగుతారని, వాళ్ళ జీవితాల్లో మెరుగైన మరి పరిస్థితులు వస్తాయని ఆలోచన చేసిన ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారిని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. కేవలం తాటాకు చెప్పులకి భయపడే పరిస్థితి మన నియోజకవర్గంలో లేదు. మన నియోజకవర్గం శాంతికి మారుపేరు గుంతకల్ నియోజకవర్గం. గుంతకల్లో శాంతి తప్ప అశాంతికి స్థానం లేదని కూడా నేను చెప్తా ఉన్నాను. ఇక్కడ ఉన్న ప్రస్తుతం మరి అధికారంలోకి వచ్చిన శాసనసభ్యులు అయితేనేమండి, ప్రభుత్వం అయితేనేమండి, అందరూ కూడా మరి వాళ్ళు కూడా సమన్వయం పాటించి అరాచకాలు మారి ప్రజలకు మంచి చేసే కార్యక్రమాలు చేయండి. మరోసారి మీ మంచితనం అనేది రాబోయే మరి ఎన్నికల్లో మీరు మంచి స్థానం మరి సంపాదించుకోగలిగితే మీకు మంచి జరుగుతుందని కూడా చెప్తా ఉన్నాం. నేను ఒకటే చెప్తా ఉన్నాను, కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఇప్పటికే మరి మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే మీడియా ముందు చెప్తా ఉన్నారు, నేను కూడా చెప్తా ఉన్నాను, మిమ్మల్ని ఒకటే చెప్తా ఉన్నాం, మిమ్మల్ని కోరడం లేదు, హెచ్చరిస్తా ఉన్నాం, మీరు శాంతియుతంగా ముందుకు సాగి ప్రజల సంక్షేమం పైన, ప్రజల మరి నియోజకవర్గ అభివృద్ధి పైన దృష్టి పెడితే మేము ఎక్కడ కూడా డిస్టర్బ్ చేయము, లేదంటే మాత్రం మా పైన ఈగ వలన మేము ఊరికి ఉండే ప్రసక్తి లేదని సందర్భంగా తెలియజేస్తూ, ఏది ఏమైనా కూడా చెప్తా ఉన్నాను, ఈరోజు మన దివంగత నేత రాజశేఖర రెడ్డి గారి జయంతి, మరి మనం అందరం కూడా ఆయన ఎక్కడున్నా కూడా ఈరోజు మరి ఆయన్ని కలుసుకుంటా ఉన్నామంటే మంచి అనేది చిరస్థాయిగా ఉంటుందనే దానికి నిదర్శనమే ఈరోజు ఇటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి అందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఈ జయంతి సందర్భంగా
బొమ్మ ఇరుగుతానే చూడు. Oh!